క్రెడిబిలిటీ లేని నాయకుడు. బాబు భరోసా అని చెప్పి రోడ్లు ఎమ్మటిస్తున్నాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, 600 వాగ్దానాలు ఇచ్చి ఏ వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి చరిత్ర లేనటువంటి క్రెడిబిలిటీ లేనటువంటి నాయకుడు ఈ రాష్ట్ర ప్రజలు దృష్టిలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేశాడు. మళ్ళీ మేము కొత్త మేనిఫెస్టోతో వస్తాము. చంద్రబాబు నాయుడికి దిమ్మ తిరుగుద్ది. చంద్రబాబు నాయుడుకి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా వచ్చే పరిస్థితి లేదు. గజం కేవలం 826 రూపాయలకే, 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. ఇప్పుడు షర్మిలమ్మ తెలంగాణలో తెలంగాణ ప్రజల కోసం, పాలేరు ప్రజల కోసం ఆవిడ అక్కడ పార్టీ పెట్టి 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పి, రాజశేఖర రెడ్డి బిడ్డనని చెప్పి, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధిస్తానని చెప్పి అక్కడ ఏం చేసిందో తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూశారు. అక్కడ ఆవిడకి 0% ఓటింగో లేదా 1% ఓటింగ్ ఉండేది. ఆ పార్టీ ఇంకొక 0 ఓటింగ్ ఉన్నటువంటి పార్టీలు విలీనం చేసి ఇక్కడికి వచ్చి ఆవిడ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ డైలాగులు, ఆంధ్రప్రదేశ్ కోసమే పుట్టాను, ఆంధ్రప్రదేశ్ చరిత్ర పుట్టాను. ఇప్పుడు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ గురించి 4 సంవత్సరాల నుంచి గొడవ జరుగుతుంది. ఆవిడేమైంది 4 సంవత్సరాల్లో? 4 సంవత్సరాల్లో ఏమైంది? పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడికి. ఇవన్నీ కూడా రాజకీయంగా ఏదో రకంగా ఒక పదవిలోకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ తిరుగుతుంది. ఆవిడ పార్టీ కోసం కష్టపడ్డాను, పార్టీ కోసం ఇది చేశాను అది చేశాను అని చెప్తుంది. ఆవిడ డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, రాజశేఖర రెడ్డి గారి కోసం, ఆవిడ కుటుంబం కోసం ఆవిడ కష్టపడితే కష్టపడి ఉండవచ్చు. అయితే ఆవిడ 2014 ముందు, 2012లో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినాక సెప్టెంబర్లో పాదయాత్ర చేసింది. ఆవిడ 4000 కిలోమీటర్లు నడిచాను అంటుంది. అప్పుడు వైసీపీ అధికారంలో వచ్చింది ఆవిడ నడిచినప్పుడు. 2014 నుంచి 2019 దాకా ఎలక్షన్ జరిగినటువంటి 20 రోజులు తప్పించి ఆవిడ ఎక్కడన్నా వైఎస్ఆర్